वेलकम टू एसबीएस किचन गोंगूर पल्ली चटनी एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव पैन पैन उंची ओक 2 टेबल स्पून वर की जीरानी 5 लेदा 6 मेंतुल्नी वेसेसुकोनी वीटिनी एर्रगा वेपेसुकोनी पक्कन उंचेसुकोवाली। अलागे मी कारानिकि तग्गट्टुगा एंडुमिर्चिनी कूडा वेसेसुकोनी दान्नि कूडा वेपेसुकोनी पक्कन उंचुकोवाली। ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను తీసుకొని వాటిని కూడా వేపేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు వేపుకున్న వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లో తీసుకోవాలి। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని తీసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని మగ్గించుకోవాలి। इंदाक वेपकोनी उंचुकुन्ना पल्लीलु जीरा मेंतुलु एंडुमिर्ची वीटन्नितिनी कूडा मिक्सी पट्टेसुकोनी पौडर चेसुकोवाली। इला बागा मेत्तगा पौडर चेसुकुन्न तर्वात मग्गिपोयिन उल्लिपाय वेल्लुल्लिनी कूडा अंदुलोने वेसुकोनी मरोकसारी मिक्सी पट्टेसुकोनी उंचुकोवाली। इप्पुडु 1 टेबल स्पून आयिल वेसेसुकोनी गोंगूरनी वाटर लो कड़गेसुकोनी वंपेसुकोनी उंचुकुन्ना गोंगूर वेसुकोवाली। कोद्दिगा पसुपु वेसुकोनी गोंगूर अंता कूडा वाटर पोयि बागा मग्गे वरकु कलुपुकुंटू मग्गिंचुकोवाली। मंटनी सिम लो उंचेसुकोनी आकु मग्गिंचेसुकोंडि। आकु चाला फास्ट गा मग्गिपोतुंदि काबट्टि सिम लो सरिपोतुंदि। ఇలాగా వాటర్ అన్నది ఏ మాత్రం లేకుండా పాన్ కంటుకోకుండా ఆకు అన్నది పక్కకి వచ్చేసేయాలి। అప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని కూడా ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న దానిలోనే వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి। salt అన్నది మీ టేస్ట్ కి సరిపడట్టుగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి। ఈ గోంగూర చట్నీ అన్నది చపాతి రైస్ రోటీ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। చాలా సింపుల్ గా అయిపోతుంది। మరి అంత గట్టిగా అవసరం లేదనుకుంటే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోండి। మీకు కావాలంటే ఇందులోకి పోపు వేసుకోండి। నేను పోపు అన్నది వేయట్లేదు। ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పల్లి చట్నీని తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।